తెలుగుదేశం పార్టీలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా భావిస్తున్నానని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలిసి ఈరోజు ఉదయం నెహ్రూ ఆయన కుమారుడు అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తెదేపాలో చేరారు. చంద్రబాబుతో భేటీ అనంతరం నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవడం జరిగింది. నేను అవినాష్ దరిదాపుల నాకున్న ఫాలోవర్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వాతావరణంలో ఆయన ఆహ్వానించడం ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాను. నేను కూడా ఒకటే చెప్పాను, నేను పార్టీకి ఏం చేసేదనేది చూడండి, నాకు పార్టీ ఏమిచ్చిందనేది నేను ఎప్పుడూ ఎదురు చూడను. పార్టీకి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం మేము. దాని ప్రకారం ఈ యొక్క రాజధానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాటు ఉడతా భక్తిగా మా భాగస్వామాన్ని మేము కూడా మీతో పాటు కలుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వెల్కమ్ చేశారు. ఆ విధంగా ఇవాళ మార్నింగ్ నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. బాధాకరమైనప్పటికి కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తప్పటడుగులతో నేను పెరిగాను. ఒక రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళా. నాకైతే మళ్ళీ పుట్టింటికి వచ్చేసాయి, ఎందుకంటే జన్మతో ఉన్న పార్టీ కాబట్టి నాకు. కానీ అవినాష్కి కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టాడు తన జీవితాన్ని. ఆ కాంగ్రెస్ పార్టీలో విడిపోవాలంటే కొంచెం అతను బాధే.